సమయం ఉన్నప్పుడే మీరు మారాలి తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు నేను మారిపోతానంటే కుదరదు. అందుకే బైబిల్లో కూడా నేడే రక్షణ దినం అని ఎందుకు అన్నాడు? నువ్వు ఇప్పుడే మారాలి. నేను రేపు మారతాను, ఎల్లుండి మారతాను, ఏమండి ఆ రేపు క్రిస్మస్ వస్తే అప్పటికి మారిపోతాను, జనవరి ఫస్ట్ వస్తుంది కదా ఆ రోజుకి మారిపోతాను, కొత్త సంవత్సరం కొత్త జీవితం అయ్యండి కుదరవయ్యి. ఆ కొత్త సంవత్సరం ఏమంటే క్రిస్మస్ వచ్చేది, కొత్త సంవత్సరం వచ్చేది, కానీ ఆ వచ్చేంతవరకు నువ్వు ఉంటావన్న గ్యారంటీ ఉందా? పోనీ ఆ రోజైనా మారతామన్న గ్యారంటీ అది మార్ప, డేట్ పెట్టుకుని మారటం అది మార్పు అండి. అదేమైనా పెద్ద కోసరు పండుగ తినని పెద్దగా ప్రసంగం చేశారు. ఏమనుకున్నారు వెంటనే మారమనసు వచ్చేసి బాప్తిసం తీసేసుకున్నారా? డేట్ ఏమైనా పెట్టుకున్నారా వాళ్ళు? లేకపోతే వెళ్ళేసి మూర్తలు ఏమైనా చూసుకున్నారా వాళ్ళు? అలాంటిది ఏం లేదు కదా. విన్న వెంటనే వాళ్ళు మారమనసు వచ్చేసింది, వెంటనే వెళ్ళారు అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు, వెంటనే మీరు బాప్తిసం తీసేసుకున్నారు అన్నాడు, అంటే వెంటనే తీసేసుకున్నారు వాళ్ళు. అది